నమస్కారం ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు శరన్నవరాత్రి రోజున ఇవాళ రోజున మనం గాయత్రి దేవిని ఆరాధన చేస్తున్నాం గాయత్రి అలంకారంతో అమ్మవారిని శరన్నవరాత్రిలో తొమ్మిది రూపాల్లో తొమ్మిది రకాలుగా అమ్మవారిని ఆహ్వానం చేస్తూ అమ్మ చేసిన అనేక విశేషమైన ఘనకార్యాలని మనం తలుచుకుంటూ విజయపదం వైపు అమ్మ ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ప్రయాణాన్ని మనం నిత్యం ఆరాధన చేస్తూ స్మరణ చేస్తూ అమ్మవారిని అనేక మంత్రాలతోటి ఆరాధన చేస్తూ ఉంటాం అయితే ఇవాళ రోజున అమ్మని ఆరాధన చేసేటప్పుడు గాయత్రి దేవిని ఆరాధన చేస్తున్నాం అంటే గాయత్రి అనేసరికి మనకి వెంటనే మూలమంత్రము ఓం భూర్వస్వహ తస్వ విధుర్వరిణ్యం భర్గో దేవస్య ధీమహి దియో యోన ప్రచోదయాత్ అని చెప్పి ఈ గాయత్రి మూల మంత్రము ఏదైతే ఇరవై నాలుగు అక్షరాలతోటి కూడుకున్నదో వేదాల స్వరూపాన్ని తెలియజేస్తుందట ఆ మంత్రం ఒకటి పఠనం చేస్తే చాలు అయితే ఈ మంత్రం ఎవరంటే వాళ్ళు సాధన చేయొచ్చు అంటే అలా కాదయ్యా ఎవరైతే ఉపదేశం తీసుకున్నారో వారే సాధన చేయొచ్చు అని చెప్పి మనకి దేవి భాగవతం చెప్తోంది ఇక్కడ అమ్మని ఆరాధన చేసేటప్పుడు అమ్మ పంచముఖాలతోటి ఉంటుంది చక్కటి తామర కూర్చుని ఉంటుంది ఈ అమ్మ ఎలా ఉద్భవించింది అసలు ఈ అమ్మ యొక్క ఏంటి మనం ఏం తెలుసుకుంటున్నాం ఈ అమ్మ గురించి అంటే గనక ఈ అమ్మ గోలోకవాసిని అట గాయత్రీదేవి గాయత్రీదేవి గోలోకవాసిని గోపికగా గోలోకంలో ఉంటుందిట రాధా సహితంగా ఉంటుందిట ఈ అమ్మ అయితే ఒకసారి బ్రహ్మదేవుడు ఎప్పుడైతే లోక కళ్యాణార్థం యాగాన్ని నిర్వహించాలనుకున్నాడో ఆ యాగానికి సరస్వతీదేవి అలకతో రానంటుందిట నేను లేకపోతే ఈ యాగం సంపూర్ణం అవ్వదు కాబట్టి నేను రాను అని చెప్తుందిట అయితే దేవతలందరూ వేడుకుంటారట ఎప్పుడైతే కనుక ఆమె రాదో సతీ సమేతంగా యాగం నిర్వహించడం జరగదు అప్పుడు యాగఫలం పరిపూర్ణంగా లభించదు యాగఫలం పరిపూర్ణంగా లభించకపోతే లోక కళ్యాణం జరగదు అందుకని ఎప్పుడైనా మనం చూడండి మీరు ఎక్కడైనా యాగం చేసినప్పుడు సతీ సమేతంగా కూర్చోవాలి లేదంటే పతి సమేతంగా కూర్చోవాలి అని చెప్తారు అంటే జంటగా ఒక యాగాన్ని నిర్వహించాలి అని చెప్తారు అదే మంగళకరమైనది అదే శుభప్రదమైనది అని మనకి బ్రహ్మదేవుడితో సహా ఆచరించి చూపించారు అయితే అందరి దేవతలు శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు సరస్వతీదేవి ఎంత ప్రార్థించినా రావట్లేదు దీనికి ఏదైనా మాకు ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసి చూపించండి ఆయన ఎప్పుడూ ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే అడుగుతారు బాబు ఇలా జరిగింది దీనికి ఏదైనా మాకు దారి చూపించండి అని అయినా ఆయన అడుగుతూ ఉంటారు ఆ దారి చూపించండి అని అడిగినప్పుడు ఆయన బాగా ఆలోచించి గోలోకవాసిని అయిన గోపిక ఆ అమ్మాయిని భూమి మీదకి తీసుకొచ్చి ఆ అమ్మాయికి గాయత్రి అని నామకరణం చేసి బ్రహ్మదేవంతో వివాహం జరిపించట శ్రీ మహావిష్ణువు అక్కడ వారిద్దరూ చేసిన లోక కళ్యాణార్థమై చేసిన యాగము సఫలమయ్యి పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి భూమి మీద క్షామం లేకుండా సకల సమృ సమృద్ధి కలిగిందిట అంటే ఈ అమ్మని ఆరాధన చేస్తే ఏం జరుగుతుంది అని అంటే కనుక మొట్టమొదలుగా సమృద్ధి లభిస్తుంది జ్ఞానం లభిస్తుంది మేధస్సు లభిస్తుంది మనకి సత్ బుద్ధి లభిస్తుంది అమ్మవారు మన బుద్ధిని ప్రేరణ చేస్తుందిట ఈ అమ్మని కనుక ఆరాధన చేస్తే ప్రతి ఒక్కరికి లభించేది ఎప్పుడూ కూడా సుఖమేనా అంటే సుఖమే మీకు ఇంకేముంటాయి అంటే చాలా రకాలు ఉంటాయి మన ముందు అనేక కష్టాలు ఉంటాయి అయితే మన బుద్ధికి ఆ ఆలోచనని ప్రేరణ చేసే శక్తి గాయత్రీదేవికి ఉంటుందిట అందుకని అందరికీ గాయత్రి మంత్రం ఉపదేశం జరగదు కదా అలాంటి వాళ్ళు ఆ గాయత్రీ దేవిని ఎలా ఆరాధన చేయాలి ఏ మంత్రంతో ఆరాధన చేస్తే బాగుంటుంది అనుకుంటే గనక ఓం శ్రీ గాయత్రే నమ అని చెప్పి అమ్మని ఆరాధన చేస్తే సరిపోతుందిట అంటే గాయత్రీ దేవ్యే నమః అని కూడా ఆరాధన చేయొచ్చు ఓం శ్రీం అనేది ఎప్పుడూ లక్ష్మీ బీజ మంత్రం కాబట్టి ఓంకారం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి వీటి ద్వారా అమ్మని ఆరాధన చేయడం ఆ దేవి సంతృష్టి చెందుతుందిట అయితే ఈ అమ్మకి నిమ్మకాయతో చేసిన పులిహార చాలా ప్రీతిట అందుకని మొట్టమొదలుగా ఇవాళ రోజున ఈ అమ్మవారిని ఆహ్వానం చేసుకున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే కనుక అమ్మవారికి నారింజ రంగు చీర కట్టడం నారింజ రంగు పుష్పాలతోటి ఆరాధన చేయడం అలాగే లేత గులాబీ రంగు కలువలతోటి అమ్మవారిని ఆరాధన చేయడం అంటే తామర పుష్పాలతోటి ఆరాధన చేయడం ఇవాళ రోజున ఎర్రటి గాజులని వాయినంగా అంటే దానంగా ఇవ్వడం ఇలా దానం చేయడం వల్ల వీరికి చక్కటి సౌమంగల్య ప్రాప్తి లభిస్తుందిట దేవి అనుగ్రహం సిద్ధిస్తుందిట ఇది కాకుండా ఇవాళ రోజున నైవేద్యాలు వచ్చేసరికి అమ్మవారికి అనేక రకాలైన పిండి వంటలు పానకము వడపప్పు అనేక రకాల పళ్ళు అలాగే అమ్మవారికి ప్రీతి కలిగించే విధంగా పులిహార నిమ్మకాయతో చేసింది ఇలా అమ్మకి సమర్పించడం ఇది గాయ ఓం శ్రీ గాయత్రే నమ అని చెప్పి అమ్మని ఆరాధన చేస్తూ తరించడం తర్వాత అమ్మకి సంబంధించిన గాయత్రి అష్టోత్తరము దేవి యొక్క స్థుతి అలాగే గాయత్రి స్తోత్రముతోటి ఇవాంటి రోజున అమ్మని ఆరాధన చేయడం ఇలాంటి రోజున ఏంటి అని అంటే కనుక గాయత్రీ దేవిని మనం ఆరాధన చేసుకుని ఇంట్లో అందరూ పెద్దవాళ్ళు అంతా కూర్చుంటారు కూర్చుని అమ్మవారిని ఆరాధన చేస్తారు అమ్మవారిని ఆరాధన చేసిన తర్వాత మన ఎంతసేపు మనకి అన్ని సంపదలు కలగాలి మనం బాగుండాలి కష్టాలు ఉండకూడదు ఎప్పుడు సుఖంగా ఉండాలి వెళ్ళవెళ్ళలా మన చుట్టూ ఉండేవాళ్ళు బాగుండాలి అని లోక కళ్యాణార్థం మనం ఎప్పుడూ పూజలో ఖచ్చితంగా కోరుకొని తీరాలి అయితే ఇవాళ రోజున మనం ఇంకో విషయం కూడా చేయొచ్చు ఏంటి అని అంటే గాయత్రీ దేవిని ఎప్పుడైతే విద్యాస్వరూపిణి వేదస్వరూపిణి అంటేనే విద్యా స్వరూపిణ దేవిని మనం విద్యాస్వరూపిణిగా ఎలా ఆరాధన చేస్తామో గాయత్రీ దేవిని ఆరాధన చేసేటప్పుడు పిల్లలతోటి గాయత్రి అష్టోత్తరాన్ని ఒక్కొక్కటి మీరు నామం చెప్పి పిల్లలతోటి కనుక మననం చేయించగలిగితే వారికి చక్కటి మేధస్సు వస్తుంది స్ఫురణ శక్తి వస్తుంది ఏంటంటే మొట్టమొదటిగా మనం ఏదైనా నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్లో వెళ్ళి రాయాలి అనేసరికి వాళ్ళకి గుర్తు రాకపోవడం స్ఫురణ అంటే గుర్తు రాకపోవడం ఆ స్ఫురణ శక్తి వారికి వస్తుంది దేవిని ఆరాధన చేసే పిల్లలకి మంచి పెద్దలకి ఎదురు చెప్పకుండా ఎప్పుడూ కూడా అణిగి మణిగి వాళ్ళు సత్ప్రవర్తన కలిగి ఉంటారు అందుకని ఇవాళ రోజున వీలైతే మీ పిల్లల్ని కూర్చోపెట్టి పూజ చేయించండి పొద్దునప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్తే సాయంత్రం వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళతోటి అష్టోత్తర శతనామాలతోటి అమ్మవారికి పుష్పార్చన చేయించండి లేదంటే ఏదైనా గుడికి తీసుకెళ్ళి అమ్మవారిని యొక్క దర్శనం ద్వారా ప్రసాదం ద్వారా పిల్లలకి అమ్మ యొక్క మేధస్సు శక్తి ప్రసాదించాలని చెప్పి కోరుకోండి మళ్ళీ ఇవాళ రోజున మనం గాయత్రీదేవి అలంకారాలు ఉపాసనా పద్ధతులు మనం ఇవన్నీ అమ్మవారి ఆలోచన ఆరాధన ఎలా ఉండాలి మన బుద్ధి ఎలా ఉండాలి అనేది తెలుసుకున్నాం అయితే గాయత్రి అలంకారంతో ఇవాళ రోజు పరిసమాప్తి చెందుతుంది కాబట్టి రేపటి రోజు కొత్త అలంకారంతో అమ్మ గురించి అనేక విశేషాలు తెలుసుకుందాం నమస్కారం మళ్ళీ కలుద్దాం నిమ్మకాయ పులిహోర ఓ బాండిలో నూనె పోసుకుని శనగపప్పు మినపప్పు పసుపు పల్లీలు ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు జీడిపప్పు వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు అన్నం మీద ఉప్పు చల్లుకోవాలి దానిపైన మన తాలింపు కాస్త నిమ్మరసం వేసుకుని కలుపుకుంటే నిమ్మకాయ పులిహోర రెడీ